ఒక పర్సన్ ఇన్ లైక్ సినిమాకి సంబంధించిన ఆయనని రీసెంట్గా ఒక ఛానల్లో మామూలుగా అన్నారు, రామ్ గోపాల్ వర్మ ఈజీగా నెపోటిజంకి సపోర్ట్ చేస్తారు. ఎందుకు అని అంటే వాళ్ళ డాడీ సౌండ్ ఇంజనీర్, సో అలా నాగార్జున గారితో కాంటాక్ట్ వచ్చి ఆయన శివ సినిమా తీశాడు, సో ఆబ్వియస్లీ ఆయన సపోర్ట్ చేస్తారు అని అన్నారంటే. సో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ దేర్ ఆర్ టూ డిఫరెంట్ పాయింట్స్. ఒకటి, నేను అలా వచ్చానా లేదా అనేది ఇస్ నాట్ నెసెసరీ. ఒకవేళ అలా వచ్చినా కూడా వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ద రన్? ఎవ్రీబడీ కమ్స్ బికాస్ ఆఫ్ సమ్ కాంటాక్ట్. ఎనీబడీ, ఎవరు సినిమా ఇండస్ట్రీ కాదు, ఎక్కడైనా లైఫ్లో ఎవరికి ఏమి జరిగినా సరే ఏదో ఒక కాంటాక్ట్తోనే పని అవుతుంది. కాంటాక్ట్ లేకుండా ఎలా జరుగుతుంది? అవుట్ ఆఫ్ ది బ్లూ విజయ్ దేవరకొండ ఎలా నెపోటిజంలో వచ్చాడు చెప్పండి. అది ఆడియన్స్కి నచ్చాడు విజయ్ దేవరకొండ. చాలామంది హీరోలు కొడుకులు ఫెయిల్ అవుతారు కదా, ఎందుకు? ఆడియన్స్ ఫెయిల్ చేస్తున్నారు. సక్సెస్ ఫెయిల్ చేసేది ఆడియన్స్, మేకర్స్ ఫెయిల్. అది సూసైడ్ అంటే ఏంటి ఆర్జీవి గారి దృష్టిలో? సూసైడ్ చేసుకున్న వాళ్ళ మీద మీకు దయ వస్తుందా? నాకు అంటే నాకు పాయింట్ ఇప్పుడు నేను అనుకోండి, నేను ఎప్పుడు సూసైడ్ చేసుకుంటాను అంటే నాకు ఇప్పుడు లైఫ్లో బోర్ కొట్టింది అనుకోండి, ఇంకా ఇంకేం చేయడానికి లేదు అని అనిపించాలా? లేకపోతే నాకు ఒక ఇనబిలిటీ రావాలి, అంటే నేను చేయాలనుకున్నది చేయలేకపోయే ఒక పరిస్థితి ఫిజికల్గా కానీ ఏ విధంగా కానీ వచ్చినప్పుడు లెట్స్ డై అండ్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనుకోవచ్చు. సో ఏ సిట్యుయేషన్లో ఏ పర్టిక్యులర్ రూలింగ్ ఎమోషన్లో తను చేసుకున్నాడు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. కానీ అది ఎవరికి తెలియడానికి ఆస్కారం లేదు. ఇవాళ సుశాంత్ కేసులో కూడా నోబడీ రియలీ నోస్ వై డైడ్. ఇవన్నీ సోషల్ మీడియా వాళ్ళ స్పెక్యులేషన్. ఏడు సినిమాల్లోంచి తీశారు, ఏడు సినిమాలు ఏంటి ఎవరికి తెలియదు. ఆ ఏడు సినిమాలు డైరెక్టర్లు ఎవరు, సినిమాలు ఏంటి ఎవరికి తెలియదు. ఎవరు ఇష్టం వచ్చిన ఊహాగానాలు వాళ్ళు చేసుకుని కైకైగా నడుస్తున్నారు సోషల్ మీడియాలో.